ఈ తెలంగాణ గడ్డ మీద జరిగింది ఏంటంటే కేసీఆర్ని కొట్టగలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ కాదని బీజేపీ మాత్రమే అని చెప్పారు. ప్రజలన్న భావన ఏంటంటే కాంగ్రెస్ కోటేస్తాం మళ్ళీ ఎక్కడికి పోతాడు మళ్ళీ టీఆర్ఎస్ అయిపోతాడు. అంటే ఈజీగా వాళ్ళు రకరకాల ప్రలోభాలతో తీసుకోగలుగుతున్నాడు. ప్రలోభాలకు లొంగని వాళ్ళు ఒక్కడున్నా రెండు జెండాలు పట్టుకునే వాళ్ళు బీజేపీ వాళ్ళని చెప్పి తెలిసింది. వాళ్ళ దేశంలో మనకు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం, ఒక స్టేబుల్ గవర్నమెంట్ని మనం భారత ప్రజానీకానికి అందించడం, వాళ్ళ నీడ వాళ్ళ అండ తోడుగా ఉంటుందనేటువంటి భావన మనకు రావడం, దానికి తోడుగా ఇవాళ ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఈ గడ్డ మీద ఎగిరేటువంటి సంకల్పం మనకు గొప్ప శక్తి. అది ఎప్పుడు డబ్బులతో అన్నీ సాధించలేమనేది అది మీ కళ్ళ ముందు చరిత్ర. ఒకవేళ డబ్బులే ప్రధానమైతే మన జిహెచ్ఎంసీలో గెలిచేవాళ్ళు కాదు, వాళ్ళు పెట్టిన డబ్బు ఏదో నాకు తెలుసు కాబట్టి. ఇవాళ హుజరాబాద్లో డబ్బే అంటే గెలిచేవాళ్ళం కాదు. నేను ఇప్పటికీ నమ్ముతున్నా నాయకుల కంటే వ్యాపారుల కంటే డబ్బు కలిగిన వాళ్ళకంటే కూడా నిష్కర్షగా మెర్సిలెస్గా సందర్భం వచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడేటువంటి గొప్ప మహనీయులు ప్రజలు. మనం అనుకుంటాం కాలం మారింది మనుషులు మారిందని చెప్పి అనుకుంటాం, కాలం ఎప్పుడూ మారదు, మనుషులు ఎప్పుడు మారరు. మనుషుల్ని మనం మార్చే ప్రయత్నం చేస్తాం, అప్పుడప్పుడు మనం ప్రయత్నం చేస్తాం తప్ప మనకు. మనం ఎట్లనే చేసి గెలవాలి, ఏమన్నా ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి ఆ సంకల్పం మళ్ళా పురుగొట్టుతుంది తప్ప ప్రజలెప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు మాకు ఇది ఇస్తేనే నీకు ఓటేస్తామనేటువంటి భావన ఉండదు. మీకు హుజరాబాద్లో తెలిసి ఉండొచ్చు, నా మొత్తం 6 ఎన్నికల సందర్భంగా వారు ఉన్నారు ఇక్కడనే, ఎన్నడూ ఒక దావతి ఇచ్చినట్టు కాదు, నేను ఎన్నడూ ఒక రూపాయి పంచిపెట్టినట్టు కాదు. నేనమ్మా అని చెప్పి అండం పెట్టి మీ కళ్ళల్లో కదలని బిడ్డలు కదా నేను, మీ కళ్ళల్లో వెళ్ళే బిడ్డలు కదా నేను, నేను మీ గౌరవాన్ని నిలిపే బిడ్డను నేను. మీరు ఇచ్చిన అధికారాన్ని వన్నదీచ్చే ప్రయత్నం చేసిన బాధ్యతని సమర్థం నిలిపే ప్రయత్నం చేసిన తప్ప ఇక్కడ కూడా మీకు మద్దతు లేదని చెప్పి ఒక 4 మాటలు చెప్పేస్తే గొప్పగా ఆదరించిన గ్రామం. ఏనాడు కూడా నాకు ఈ పోలీస్ కేసులు, ఈ రాజకీయ కక్షలు, ఇట్లాంటి వేధింపులు ఎన్నో లేవు. కాకపోతే కొన్ని ఓట్లు పట్టుకెళ్ళగలిగారు కానీ మన గెలుపును మాత్రం ఆపలేకపోయి 20 ఏళ్ళలో నాకు తెలిసి ఆ నియోజకవర్గంలో 20 సంవత్సరాల కాలంలో అతి ఎక్కువ ఎన్నికలు జరిగిన నియోజకవర్గం హుజరాబాదే. నేను 7th టైం, అంటే 20 ఏళ్ళల్లో 35 ఏళ్ళకు ఉండాల్సినటువంటి నేను 20 ఏళ్ళలో 7 సార్లు గెలిచిన. ఎప్పుడు ఎన్నికలకు యాచకు వస్తుంది, ఇంకెన్నిసార్లు ఎన్నికలు వస్తాయి, ఇంకెన్నిసార్లు ఓట్లు వేయాలి, ఇది ఏంది కథ అని చెప్పి అనుకుంటారు. కానీ హుజరాబాద్ ప్రజలు మాత్రం ఈ ఎన్నిక యావత్ తెలుగు జాతి ఎదురుచూస్తున్న ఎన్నిక, ఈ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని మరోసారి పరిపుష్టం చేసే ఎన్నిక, ఈ ఎన్నిక మనుషుల్ని గడ్డ మీద ఎవడు కొనలేరు రా నా కొడుక, ఈ గడ్డ మీద ఏనాటికైనా ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పి కేసీఆర్ చెప్ప చెల్లుబాటు చేయండి. ఎన్నెన్ని డబ్బులు, ఎంతెంత మద్యం, ఎన్నెన్ని రకాల బెదిరింపులు, ఎన్నెన్ని రకాల వాళ్ళు హుమిలేషన్ గురి చేసినారో, కొన్ని కొన్ని సంఘటన అయితే కదిలిసేస్తాయి మనకి. జగ్గైపల్లిని ఊరుంటుంది, నేను చెప్పించిన జగ్గైపల్లిని ఊరుంటుంది, చిన్న పిల్లగాడు, వాళ్ళ నాన్న సైకిల్ కొనిచ్చింది పిల్లగాడు ప్రాక్టీస్ కోసం. వాడు రుమాలు చుట్టుకొని బీజేపీ జెండా రుమాలు చుట్టుకొని వాడు బీజేపీ జెండా కట్టుకొని రోజు గంట కొట్టేటట్టు రోజు ఇంటి దగ్గర తాటాడు. ఇంటి దగ్గర బీజేపీ చేయి ఒక పాట, మనది చిన్న పాట ఉంది, ఆ ఇటల చేయి మోడీ చేయి ఒక పాట ఉంటుంది, ఆ పాట వేసుకొని తిరుగుతాడు. ఆ పాట వేసుకొని తిరిగినందుకు వాళ్ళ కుటుంబాన్ని పట్టించాడు, బెదిరించాడు. చివరికి ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళు డబ్బులు ఇచ్చే క్రమంలో
నీ కొడుకు సైకిల్ మీద తిరిగి కాబట్టి నీకు ఇయ్యమని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందే అంటే పేదరికంలో ఉండేవాళ్ళు. రంగారెడ్డిలో మంటే పైసలు సూచనలు కాబట్టి ఏర్పడదు, కానీ ఆ గ్రామాలలో ఆ కుటుంబానికి 20,000 చాలా ఎక్కువ అమౌంట్, 30,000 చాలా పెద్ద అమౌంట్ కాబట్టి కళ్ళ ముందే కొడుకు అభంశమని తెలియని కొడుకు, రాజకీయాలు ఏందో తెలియని కొడుకు ఎందుకో తన భావోద్వేగంలో ఆ బీజేపీ జెండా పట్టుకున్నందుకు కండవ నెత్తికి చుట్టుకున్నందుకు ఇచ్చిన పనిష్మెంట్ అది, ఇచ్చిన పనిష్మెంట్ అది. Subscribe us and press the bell icon for more interesting updates.